నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శిరీషారెడ్డి. శిరీషారెడ్డి. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? నేను రెజిమెంటల్ బజార్ లో ఉంటాం. రెజిమెంటల్ బజార్ అంటే ఇక్కడ చందు శిల్ప వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది. పక్కన గల్లీ మాది. పక్కన గల్లీ. ఓకే. అంటే రీసెంట్ గా తను చందు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీ ఏరియాలో అసలు ఇంతకు వాళ్ళు ఏ విధంగా ఉంటుండే? వాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఆమె పవిత్ర పరిచయం కాకముందు వాళ్ళు ఉండది లేనిది కూడా ఎవరికి తెలిసేది కాదు. బస్తీ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ 11 సంవత్సరాలు పోరు చేసి వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని ఒప్పించి చేసుకుందా పాప. వాళ్ళ మమ్మీ లేదు. ఎక్స్పైర్ అయ్యారు? ఒక 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది మాకు తెలిసి. 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ ఆమె హెల్త్ కూడా బాగాలే బాగుంటలేగానో ఎట్లా అయిపోయింది మొత్తానికి. అంత పర్టికులర్స్ ఏం తెలియదు వాళ్ళ మమ్మీ గురించి. ఇలా ఆరోగ్యం బాగాలే చనిపోయిందని మాత్రం తెలుసు మా అందరికీ. వాళ్ళ అత్తకి హెల్త్ బాగుండదు, అందుకే తను అంతకుముందు జాబ్ చేసేది దేనిలోనో ఏదో కంపెనీలో జాబ్ చేసేది. ఆ జాబ్ మానేసింది తన చిన్న పిల్లల గురించి. తన పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళారు. ఒక ఆడపడుచు ఉంది, ఆమె మ్యారేజ్ అయింది. అక్కడ ఒక బాగుంటారు వాళ్ళకి, ఒక అక్క ఉంటుంది అంతే. ఇక వాళ్ళ అత్తమామ అంటే వేజుడు, మీకు తెలిసిన విషయమే. అదే ఇప్పుడు తను అదే ఇంట్లో ఉంటున్నా తను వాళ్ళిద్దరు పక్కన 9,000 ఎంతో కిరాయి, కాకపోతే మెయింటెనెన్స్ ఇచ్చేవాడు అని చెప్పేది అందరికి. ఒక 30,000 వరకు తనే ఇచ్చేవాడు అంట. కాకపోతే ప్రాపర్టీ రూమ్ అయినా నేను దాచిపెట్టలేదంట. ఇప్పుడు 30,000 అంటే ఇద్దరు పిల్లల ఫీజులు, ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఏం మిగులుతాయి? ఏమి పోయి వాళ్ళ బాబుని అడిగిందంట. మీ మమ్మీ కాడికి ఇలా వస్తున్నాడు, మా చందు మా పరిస్థితి ఏందని అడిగిందంట. అడిగితే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, నాకు మాకేం సంబంధం లేదంటే మీ కళ్ళ ముందే వాళ్ళు తప్పు చేస్తారంటే అవును వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంజాయ్ కోసం వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మాకు అవసరం లేని మ్యాటర్ అది అన్నాడు అంట వాళ్ళ బాబు. అవునే చందు వాళ్ళ కొడుకుని అడిగిందా? అదే పవిత్ర కొడుకుని అడిగిందంట వెళ్ళి. అంటే కాకపోతే వచ్చి చెప్పి ఏడ్చింది, చచ్చిపోకముందే తెలిసిన మ్యాటర్ ఇది బస్తీ వాళ్ళకి. ఇప్పుడు చచ్చిపోయిన కామించి చెప్పిన మ్యాటర్ కాదు అది. వాళ్ళ పిల్లల కన్నా చెప్పకపోయారా వాళ్ళు మైన మేజరే కదా అని బస్తీ వాళ్ళు అడిగితే, మా వాళ్ళ బాబుని పోయి అడిగితే ఇలా ఇలా అన్నారని ఏడ్చింది. మీ ఏరియాలో వాళ్ళు ఏ విధంగా ఉంటుండే బిఫోర్ పవిత్ర కంటే? ఆ అమ్మాయి మాత్రం చాలా డీసెంట్, అంత చెప్పుకోదగ్గ అంత ప్రౌడ్ ఏం కాదామ. కాకపోతే నా భర్త ఎక్కడుండా నా పిల్లలకు ఆ తండ్రిగా ఉంటే చాలు అని ఆలోచించిందామా. ఏం చందు పెద్దగా మాకు వస్తాడు కానీ ఏదైనా ఇప్పుడు గణేష్ చంద గణేష్ గుడి కాడ గణేష్ వినాయకుడిని పెట్టినప్పుడు టెంటులు కాడికి అన్నిటికి వచ్చాక చాలా డీసెంట్గా మాట్లాడేవాడు, అంత బలగరగా మాట్లాడేవాడు కాదు. అసలు అలాంటి పిల్లోడు అట్ట అయ్యాడంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు అంత వల్గర మనస్తత్వం ఏం కాదు, సైలెంట్గా ఉంటాడు ఆ పోరడు కూడా. బస్తీలో ఎవరితో కొట్లాటలు పీకులాట ఏమి అందరితో మాట్లాడతాడు, పోతే అందరిని బలగరిస్తారు, ప్రౌడ్ ఉండడు. ఇప్పుడు నేను ఎదురయ్యానుకో, మమ్మీ తిన్నావా? తినలేదు, నీళ్ళంటి కొడుకులు ఉండాలి మాకు తింటానికి అంటాం. పంపినా ప్రొడక్షన్ కాడి నుంచి పంపిస్తాం మమ్మీ అనేవాడు. ఇంక అంతవరకే తెలుసు నాకు. వాళ్ళ మామ అత్త మాత్రం ఏమీ 10 రూపాయలు ఇవ్వరు శిల్ప కానీ తను కానీ అని చెప్పి బాధపడేవాళ్ళు. సొంతం ఇల్లు అంటే 2 రూమ్ పైన చిన్న రూమ్లే కదా అన్న, చూసావు కదా నువ్వు వాళ్ళ ఇల్లు. మరి చిన్న అందులో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎలా వాళ్ళు భారీ భర్త ఉంటారు చూడు, ఆడపిల్ల వచ్చింది అల్లుడు వస్తాడు అందుకని వాళ్ళు పక్కన కిరాయికి ఉండరు. అది ఇంకా మనకు తెలియదు వాళ్ళ పర్సనల్ విషయాలు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషయాలు మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది అని, కొన్ని విషయాలు తెలుస్తాయి కానీ అన్నీ మనకు చెప్పరు కదా. ఇప్పుడు బస్తీలో ఎంత క్లోజ్గా ఉన్నా మనకు అన్నీ చెప్పరు కదా. అది నాకు బస్తీలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అత్తమామే మాకు పరిచయం, ప్రతిదానికి వస్తారు కదా వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు? వాళ్ళు నాకు 11 సంవత్సరాలు. అవి బస్తీ ఆ గల్లీలో ఇల్లు తీసుకున్నప్పుడు విడి తెలుసు, 10 సంవత్సరాలు విడి తెలుసు నాకు. మేము ఎందుకంటే నిర్మల షాప్ అని అక్కడ ఉంటుంది ఒకటి, ఆ షాపుకి పోయినప్పుడు పోయేటప్పుడు ఇటు అటు ఒక్కోసారి అడిపోతా ఒక్కోసారి ఇడిపోతా అట్లా పలకరిచ్చేది. వస్తుంటే పోతుంటే అమ్మ తిన్నావా అది ఇదని వాళ్ళ అత్తమ్మ. అంటే ఇప్పుడు పవిత్ర చనిపోయిన తర్వాత తను ఇక్కడ మీ ఏరియాకి వచ్చినట్టు మీకు ఏమైనా తెలుసు? నాకు తెలియదు, నేను లేను. అసలు పవిత్ర చనిపోయిన రోజు లేదు, చందు చనిపోయిన రోజు కూడా లేను. నేను ఆంధ్ర వెళ్ళా, మొన్న వచ్చా, ఒక రీసెంట్గా 5 డేస్ కింద వచ్చా నేను. అసలు ఈ విధంగా సూసైడ్ చేస్తాను అని చెప్పేసి మీరు అనుకున్నారా? అసలు మేము అట్లా ఆశ్చర్యపోయా, నాకు ఇక్కడ ఈ గల్లీ వాళ్ళు చేశారు, చందు చచ్చిపోయాడు ఊరేసుకున్నాడు అంట, మణికొండలో తీసుకొచ్చారు సావుకు రావా అంటే నేను ఎక్కడ లేని ఆంధ్రాలో ఉన్నానని. ఎందుకు చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే పవిత్ర చచ్చిపోయిందంటే ఉండలేక చచ్చిపోయాడు అంట అని పుకారు బస్తీలో, అంతవరకే తెలుసు.
చందు పవిత్ర గురించి మీ ఏరియాలో ఎవరన్నా మాట్లాడుకుంటారు? బ్యాడ్గా మాట్లాడుకుంటారు, ఇంకా అన్నీ చెప్పలేం కదా మనం. ఆమె వయసు ఆమె 53 ఇయర్స్, చిన్న పోరడు 32 ఇయర్స్. ఈ ఆమె కుడియడంగా ఆమె అంత కొడుకుంటాడు, అంత అవసరం అది ఇదని చెప్పుకునేవాళ్ళు. ఎవరి పరిణాలు ఏముంది, ఇప్పుడు నువ్వు దాటిపోగానే నీ విషయం మర్చిపోతుంది లోకం, నేను దాటిపోగానే నా విషయం మర్చిపోయింది. అట్లా అంత ఇంపార్టెంట్గా ఎందుకు ఆలోచిస్తారు? సమాజం ఆలోచిస్తుందా? మంచిగుంటే మంచిగా చెప్పుకుంటారు, మంచి తప్పితే చెడుగా చెప్పుకుంటారు. సొసైటీ పరిస్థితి అది కదా. ఇప్పుడు కొంతవరకు అయితే పిల్లలకు అన్యాయం జరిగినాయి. పిల్లలకు అన్యాయం జరిగినట్టు ఆమె కూడా ఓన్ ప్రాపర్టీగా ఏమి లేదు పాప, ఏమన్నా సాయం చేస్తే ఇండస్ట్రీ వాళ్ళు. ఏం లేదు, ఇంకా జాబ్ చేసుకొని బతికించుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా అడుక్కుంటున్నారని పుకారు పుట్టించానని బాధపడ్డారు. ఇప్పుడు సిబి ఛానల్ మీలాంటి వాళ్ళు వస్తారు కదా, మాకేమైనా సాయం చేయమంటే ప్రతి వాళ్ళని బిచ్చం అడుగుతున్నారని పుకారు పుట్టించారంట. దాని గురించి వాళ్ళు బాధపడ్డారు. మా కొడుకు 11 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేస్తే మేము ఏమైనా సాయం చేస్తామేమోనని అడిగితే ఇట్లా మమ్మల్ని అడుక్కునే వాళ్ళ లెక్క చూస్తున్నారని వాళ్ళ ఫాదర్ బాధపడ్డాడు చెప్పి నాకు తెలిసింది అంతవరకు. ఇక కానీ ఆ అమ్మాయి అయితే మాత్రం నా భర్త ఎక్కడున్నా అంతే చాలు అనుకున్నది. కొడతాడంట, నైట్ తాగొచ్చి కొడతాడు అది ఇది అని చెప్పుకునేవాళ్ళు గల్లీలోళ్ళు. 2 గంటకి అట్లా వస్తాడు, గొడవ గొడవ చేస్తాడంట. మళ్ళీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య కాడికి పిల్ల పరిగెత్తేది కదా కొడతంటే, వాళ్ళు వచ్చేదానికి ఈ అబ్బాయి జంపు అంట, ఉండేవాడు కాదంట ఇంట్లో. నాకు తెలిసింది అంతవరకు మనీ రూపాయని కూడా ఏం దాచిపెట్టినట్టు లేదు. అంతకుముందు గోల్డ్ ఉండేది అమ్మ మీద, తర్వాత కూడా 2-3 సార్లు నేను నాకు అనిపించినప్పుడు 1 గ్రాము గోల్డ్ ఉంది తాడు. ఏంది శిల్ప అంటే ఏదోలే మమ్మీ అనింది. అందరితో మంచిగా ఉంటారు వాళ్ళు. ఏడ్చేది కానీ ఎవరికేం చెప్పొద్దు తన పర్సనల్ విషయాలు. అసలు శిల్ప ఏడ్చేది కావాలంటే కానీ ఆమె పర్సనల్ విషయాలు కడుపులోది తిన్నాను లేదు అని ఏం చెప్పేది కాదు. ఆమెను కాళ్ళు కూడా పట్టుకుంటాను అందంట పవిత్రని. మళ్ళీ నేమో ఏం పిక్కుంటావు పిక్కో వదిలిపెట్టాను, నేను పెళ్లి చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చిందంట. ఫోన్ చేసి నా కాపురం అట్లా ఎందుకు చేస్తున్నావు, నీకు ఏం ద్రోహం చేశాను అక్క అని అడిగా. అక్క అని అడిగి ఆ మాటకు అందంట, నీవేం ఏం పిక్కుంటావు పిక్కోండి, నేను పిక్కో నేను వదిలిపెట్టేది జరగని పని, సత్య ఇద్దరం ఒకసారి చేస్తాం, బతికితే ఇద్దరం ఒకసారి పోతాం అన్నదంట అని. అంటే పుకారు అది తన శిల్ప అయితే నాకేం చెప్పలేదు ఆ మాట. టాకింగ్ పోరు అట్లా పబ్లిక్లో. చచ్చిపోయినాక నాకు మనిషి చచ్చిపోయినాక ఇవన్నీ బయటకు వచ్చేది. వాస్తవంగా చంపాడని కొంతమంది అంటున్నారు, చంపి కాళ్ళకి ఏదో గుడ్డ కట్టారని కొంతమంది ఏమో అబ్బాయి సూసైడ్ రకరకాలు చెప్తున్నారు సమాజం. మరి ఆ భగవంతుడు తెలియాలి, చచ్చిపోయినా తెలియాలి.